హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హర్ష. నేను గ్రాఫిక్ డిజైనర్ని. ఈరోజు ఐశ్వర్య ఇది డిజిటల్ పెయింటింగ్ వేస్తున్నారు, PS1 అనే మూవీ, తమిళ మూవీ, దాని నుంచి డిజిటల్ పెయింటింగ్ వేస్తున్నా. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో. చూడండి, ఎప్పుడైనా ప్రతి పెన్ టూల్ సెలెక్ట్ చేసుకుని ఫేస్ పార్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఎప్పుడైనా మనం ఫస్ట్ ఫేస్ పార్ట్ చేసుకోవాలి, రెస్పాన్స్ చెప్తూ ఉంటాను. చూసారు మొత్తం, యాక్చువల్లీ ఇవి ఆల్రెడీ వేసాను, అవి కొన్ని రికార్డ్ అవ్వలేదు. ఓకే, చూడండి, ఇప్పుడు నోస్ పార్ట్కి కానీ వేసాం, కానీ ఇవి ఇవ్వలేదు, ఐ మీన్ షేడ్స్ ఇవ్వలేదు, అవన్నీ వేస్తాను. చూడండి, ఇప్పుడు నోస్కి నోస్ట్రిల్ వేసాను, దాని తర్వాత చూడండి షేడ్స్ వేస్తున్నాను బన్ టూల్ యూజ్ చేసి. ఈ బన్ టూల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు చూడండి, ఇప్పుడు 2D క్యారెక్టర్లో ఉంటాను ఫేస్, దాన్ని బన్ టూల్ యూజ్ చేసుకుని ఇప్పుడు 3D క్యారెక్టర్లో చేస్తాను. అది ఎలా అంటే, పూర్తిగా మనకు షేడ్స్ వల్ల ఆ షేడ్స్ అనేవి లేకపోతే అలాగా 3D క్యారెక్టర్ లాగా చచ్చిన రాదు. మనకు ఆ షేడ్స్ బంటులు యూజ్ చేసి అటు షేడ్స్ యూజ్ చేయడం వల్లే మనకి అదొక 3D క్యారెక్టర్ అయిపోతుంది. చూడండి, ఐస్ చేస్తున్నాను, చూడండి ఎంత ఒరిజినల్గా చేస్తున్నాను. మ్యాక్సిమం మనకి ఎంత చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మనం మిస్ అవ్వకుండా చేసుకోవాలి, అప్పుడే మనకు అది ఒరిజినల్ క్యారెక్టర్లో వచ్చింది. చూడండి ఐస్, ఎందుకంటే ఐశ్వర్య ఐస్ అనేది ఇంకా వాళ్ళగా ఫేమస్, చాలా బ్యూటిఫుల్ ఐస్ అన్నట్టు. సో మ్యాక్సిమం తన ఐస్ ఎలా ఉన్నాయో అలా తెప్పిస్తే ఇంకా అందంగా కనిపించింది. చూడండి, తన హెయిర్ పార్ట్ వేస్తున్నా. హెయిర్ చూసారుగా, నేను ఇక్కడ కోల్ కలర్ తీసుకున్నా, అంటే గ్రే కలర్, ఎందుకంటే కంపల్సరీ చెప్పాగా బ్లాక్ హెయిర్ మనం డ్రా చేస్తున్నప్పుడు కంపల్సరీ గ్రే హెయిర్ తీసుకోవాలి. అప్పుడు బర్న్ టూల్తో ఆ డార్క్ హెయిర్ మీద బ్రషెస్ చేస్తే అప్పుడు మనకు అది బ్లాకిష్ హెయిర్లా కనిపిస్తుంది. కంపల్సరీ గ్రే హెయిరే తీసుకోవాలి. చూసారా, ఆల్మోస్ట్ హెయిర్ లాగా వచ్చేసింది, దాన్ని నెమ్మదిగా బ్రష్ చేస్తుంటే హెయిర్ లాగా వచ్చేసింది. కంపల్సరీ మనం గ్రే కలరే తీసుకోవాలి. చూడండి, పైన ఉన్న టాప్లో హెయిర్ తీసుకుంటున్నా, దానికి కూడా అలా గ్రే కలర్ ఇచ్చాయి. చూడండి, ఇయర్ రింగ్స్ యాడ్ చేస్తున్నాను, ఆమె లెఫ్ట్ సైడ్లో ఉన్నది. ఇయర్ రింగ్స్ ఒక బ్రష్ డిజైన్ యూస్ చేసి ఇయర్ రింగ్స్ యాడ్ చేశాను. ఇప్పుడు దాన్ని బంటలు యూస్ చేసుకొని చూడండి షేడ్స్ ఇస్తున్నాను. మ్యాగ్జి మనం ఉన్న యూస్ చేసుకోవడమే. ఇప్పుడు కింద ఉన్నది మాత్రం దాని షేప్ పెంటూల్తో చేసుకున్నాను, ఎందుకంటే ఇది నా బ్రషెస్లో దొరకలేదు. సో పెంటూల్తో యూజ్ చేసుకుని దాని షేప్ తయారు చేసుకున్నా. అండ్ ఇప్పుడు బంటూలు యూజ్ చేసి చూడండి షేడ్స్ వేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇయర్ రింగ్ చేస్తున్నా, అండ్ పైన బొట్టు ఒకటి చేస్తున్నాను. ప్రతిదీ మనం ఉన్నది యూజ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. చూడండి, లెఫ్ట్ సైడ్లో తయారు చేసిన ఇయర్ రింగ్ రైట్ సైడ్ పెట్టుకుంటున్నాను, అంటే రెండు ఒకటే కాబట్టి మనం దాన్ని జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుని ఇంకో సైడ్ పెట్టేసుకోవచ్చు. చూడండి, పైన ఉన్న ఆర్నమెంట్, ఫోర్ హెడ్ ఆర్నమెంట్ చేస్తున్న పెంటూల్ యూజ్ చేసి. ఇవన్నీ బాగా టైం టేకింగ్ తీసుకున్నాయి నాకు. ఇక్కడ చూడండి, చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మెయింటైన్ చేసుకున్నాను. మీరు జాగ్రత్త చూస్తే కర్వ్స్ డీటెయిల్స్ అవన్నీ మెయింటైన్ చేసుకుంటూ చేశాను. సో బాగా టైం టేకింగ్ అయినా మనం మ్యాక్సిమం మనకి ఒరిజినల్లా కనిపించాలంటే అవన్నీ కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాల్సింది. చూడండి, ముత్యాలు కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను, పర్ల్స్ చూసారు కదా, ప్రతిది చిన్న చిన్నవి కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి వైట్ కలర్ ఇచ్చి చూడండి, ఇప్పుడు దీనికి బంతులు యూజ్ చేస్తే చూడండి రియల్ ముత్యాల్లో వచ్చేసినాయి. నేను కొంచెం స్కేలింగ్ అడ్జస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు బాడీ వేస్తున్నాను చూడండి, బాడీ మనకి మొత్తం కింద బాడీ నుంచి నెక్ వరకు ఒకటే పార్ట్ వేసేసాను, చూసారు కదా. దానికి మనం బంటులు యూజ్ చేసుకుని షేడ్స్ ఇచ్చుకోవడమే, ప్రాబ్లం లేదు. అవన్నీ మనకి ఒరిజినల్ కలర్, ఎందుకంటే షేడ్స్ ఈ బంటులు యూజ్ చేస్తే ఇంకా ఒరిజినల్ బాడీ కలర్ వచ్చింది. దానికోసం బంటులు మెయిన్, మనకి డిజిటల్ పెయింటింగ్లో ఫోటోషాప్ డిజిటల్ బంటులు అనేది మెయిన్. అండ్ ఇప్పుడు శారీ వేస్తున్నాను, మొత్తం చూసారు కదా, బాడీ మీద సెలెక్ట్ చేసుకుని శారీ వేస్తున్నాను. దానికి రెడ్ కలర్ ఇచ్చుకుంటే, అక్కడ ఇచ్చారు కదా డార్క్ రెడ్ కలర్ ఇచ్చుకున్నాను, చూసారు వచ్చేసింది. ఇప్పుడు మనం దీనికి షేడ్స్ ఇచ్చుకుంటాం. ప్రతిదీ చెప్పాక షేడ్స్ అండ్ ఫోల్డింగ్స్ కూడా చాలా ఉన్నాయి. చూడండి, ఫోల్డింగ్స్ కూడా బంటూళ్ళు చాలా యూజ్ అయ్యింది, చూసారు కదా. ఫోల్డింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, అప్పుడే మనకి ఇంకా ఒరిజినల్గా కనిపించింది. మీరు ఈ ఫోల్డింగ్ శారీ ఒకటి వేసేసి ఫోల్డింగ్స్ ఇవ్వకపోతే అది ఒరిజినల్గా కనిపించదు. సో ఫోల్డింగ్స్ కూడా మీకు ఒరిజినల్ కనిపించాలంటే చాలా బంటూలు యూజ్ చేసి పర్ఫెక్ట్గా అవన్నీ మనం బ్రష్ చేయాలి. సో ఇక్కడ ఇక్కడ సైడ్లో ఒక గోల్డ్ ఎడ్జెస్ ఉన్నాయి శారీది, అది కూడా వేస్తున్నాం. ప్రతి చిన్న డీటెయిల్ మనం కంపల్సరీ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. చిన్న డీటెయిల్ ఎక్కడ అని అసలు ఒకరద్దు. ఇది గోల్డిష్ కలర్లో ఉంది సార్, శారీకి అంచు అంటారు, అలాగే ఎడ్జ్లో ఈ గోల్డెన్ కలర్ వచ్చింది. చూడండి, దీనికి గ్రెయిన్స్ ఎఫెక్ట్ ఇచ్చాను, గ్రెయిన్ ఫిల్టర్ ఇచ్చాను అక్కడ, ఎందుకంటే మనకు ఆ ఒరిజినల్ అలాగే ఉంది. సో ఆ ఫిల్టర్ యూజ్ చేసుకున్నా. ఇప్పుడు చూడండి, ఆర్నమెంట్ వేస్తున్నా, నెక్లెస్, మెల్లో ఉన్న నెక్లెస్ వేస్తున్నా. చూసారు, చాలా టైం ఇవి 1 అవర్ పట్టుద్ది ఈ మెయిన్ ఇవన్నీ డీటెయిల్స్ మెయింటైన్ చేసుకోవాలంటే.
బట్ అయినా సరే మనం చేయాల్సిందే తప్పదు. మనం చాలా టైం టేకిన్ తీసుకుంటాయి ఈ ఆర్నమెంట్స్, పెన్ టూల్తో ప్రతిదీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. బట్ ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను కాబట్టి మీకు స్పీడ్ కనిపిస్తుంది. బట్ మామూలుగా అయితే ఒకటి ఒక 1 అవర్ అలా టైం తీసేసుకుంటాయి ఈ, ఎందుకంటే చాలా ఉన్నాయి చూసారు. ఒక ఆర్నమెంట్ మీకు ఒక దాంట్లో 50 దాకా ఉంటాయి డీటెయిల్స్, అవన్నీ మెయింటైన్ చేసుకోవాలి, చాలా టైం పడుతుంది. బట్ అన్నిటిని మ్యాక్సిమం మెయింటైన్ చేసుకోవాలి తప్పదు. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు దీనికి కూడా గోల్డ్ కలర్ ఇచ్చాను. ప్రతిది జాగ్రత్త చూసుకుంటూ మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఫిల్టర్ ఇచ్చాను చూసారా, మన ఫిల్టర్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఫిల్టర్స్ డైరెక్ట్ ఒరిజినల్ మీద రెప్పు పెట్టద్దు, ఫస్ట్ డూప్లికేట్ చేసుకుని దాని మీద ఫిల్టర్ యూజ్ చేయండి. ఎందుకంటే ఫిల్టర్స్ 100% ఎప్పుడు పెట్టాం, దాన్ని ఒపాసిటీ కూడా తగ్గిస్తాం. ఫిల్టర్ ఇచ్చిన తర్వాత ఒక లేయర్కి దాని ఒపాసిటీ తగ్గించుకుంటాం. ప్యూర్ ఫిల్టర్ పెడితే మనకి దాని ఒరిజినాలిటీ లుక్ పోయిద్ది. చూడండి ఇక్కడ చిన్న డీటెయిల్స్, థ్రెడ్ అవి తయారు చేస్తున్నాం, చిన్న చిన్న మెటీరియల్, మనం చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఇప్పుడు మిస్ అవ్వద్దు. చూసారు కదా, చూడండి అజ్జి కూడా తయారైపోయింది. ఇప్పుడు మెల్లో ఇంకో నెక్లెస్ ఉంది, అది కూడా తయారు చేస్తున్నాం చూడండి. సో అలాగే ఎన్ని మనకి కనిపిస్తే ఆర్నమెంట్స్ ప్రతి ఒక్కటి తయారు చేయాలి, అప్పుడే మనకి ఇంకా ఒరిజినల్ లుక్ వచ్చింది. లేకపోతే ఒరిజినల్ లుక్ అయితే రాదు. అది ఒరిజినల్ లుక్ రావడానికి మాత్రం మనం చాలా కష్టపడాలి. అలా సినిమాలు ఎంత కష్టపడ్డారో మనకు తెలియదు, కానీ మనం కూడా ఇలాంటి పెయింటింగ్ చేయాలంటే చాలా కష్టపడాలి. అదైతే 100%. చూడండి ఈ డీటెయిల్స్ చూసారా, ఇప్పుడు చిన్న చిన్న డీటెయిల్స్, ఏది మిస్ అవ్వకుండా మ్యాగ్జిమం. ఫస్టే అన్ని కూర్చొని చేసే ఎక్కర్లేదు, లాస్ట్ మినిట్ వరకు మ్యాగ్జిమం చేసుకుంటూ ఉన్నాడు. ఓకే చూసారుగా, చూడండి మ్యాగ్జిమం అయిపోయింది. ఓకే చూడండి అయిపోయింది. ఓకే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు కనుక ఈ నా డిజిటల్ పెయింటింగ్ నచ్చితే ఐశ్వర్యరా ఇది, ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. Okay guys, thank you for watching my video. Bye, have a nice day.